Good morning, second class students. All of you, please open your EVS textbook page number 65. Okay, 65 lo today we discuss about growing up. Okay, growing up lesson discuss chestunna. See, okay, all living things grow. Plants, animals, and human beings are living things. Next, when we grow, our body parts are also grow. This happens with the all living things. Living things అన్నిటిని కూడా living things అంటే ఏంటమ్మా living things అంటే వాటికి కదిలే చలనం ఉన్న ప్రతి దాన్ని కూడా living thing అనే కాల్ చేస్తాం ఓకేనా లైక్ plants, human beings, animals, trees ఇవన్నీ కూడా living things. Living things need air, water. So even living things need air, water. Okay na, వీటికి గాలి కావాలి అలాగే వాటర్ కూడా కావాలి. Living things can move only their own. Living things own గా move అవగలవు. Okay, next, non living things, living things కోసం మీరు further classes లో discuss చేసుకుందాం. వీటి కోసం brief గా, okay, today we going to the lesson growing up. Okay, చూడండి మన బాడీ మనం పెరుగుతుంటే మనతో పాటు మన బాడీ పార్ట్స్ కూడా పెరుగుతాయి కదా, అలానే ఉండిపోతామా? లేదు కదా, మన హైట్ పెరుగుతున్న కొద్దీ పెరుగుతూనే ఉంటాయి. నెక్స్ట్, దిస్ హ్యాపెన్స్ ఆల్ లివింగ్ థింగ్స్. పెరగడం అన్నది ప్రతి లివింగ్ థింగ్ లోనూ జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ లివింగ్ థింగ్స్ చూడండి, ప్లాంట్స్. ప్లాంట్స్ గ్రో ఇంటూ ఏ ట్రీ. ప్లాంట్ ఎలా పెరుగుతుంది చూడండి, ఇక్కడ ఇమేజ్ ఇచ్చాను నేను. సో చూడండి, ఫస్ట్ ప్లాంట్ ఎలా స్టార్ట్ అవుతుంది, సీడ్. సీడ్ బికమ్ ఇంగో ఇంకొంచెం పెద్దగా అవుతుంది. సీడ్ ఒక 4-5 డేస్ కి కొంచెం పెద్ద అవుతుంది, తర్వాత ఇంకొంచెం పెద్ద అవుతుంది, తర్వాత సీడ్ లోంచి ఆ ప్లాంట్ కొంచెం బయట వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఫిఫ్త్ కి వచ్చేసరికి ఇంకా కొంచెం బయటకు వచ్చింది. సో అలా పెరిగి 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 ఏమవుతుంది, గ్రో అవుతూ అవుతూ ఇలా పెద్ద ట్రీగా ఏర్పడుతుంది అనమాట, పెద్ద ప్లాంట్ అవుతుంది. ఓకేనా, సీడ్ బికమే ప్లాంట్, ప్లాంట్ బికమే ట్రీ. ఓకేనమ్మా, ఇది గ్రోయింగ్ ప్లాంట్. నెక్స్ట్ ఏమి చెప్పారు ఇక్కడ, ఏ చిక్ గ్రో టు బికమ్ ఏ హెన్. చిక్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ ఎగ్, ఎగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎగ్ తర్వాత ఏమవుతుంది, చిక్ అవుతుంది. ఓకే, చిక్ ఎగ్ తర్వాత ఎలా వస్తుంది, ఎగ్ లోంచి బయటకి ఎలా వస్తుంది, చిక్ వస్తుంది బయటికి. చిక్ తర్వాత ఏమవుతుంది, చిక్ బికమ్ ఏ హెన్, ఇలా హెన్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ పార్ట్. ఏ బాయ్ గ్రోస్ టు ఏ బికమ్ ఏ మ్యాన్. అంటే ఇప్పుడు ఒక చిన్న చైల్డ్ పుట్టినప్పుడు బాయ్ ఎలా ఉంటాడు, చాలా చిన్నగా ఉంటాడు ఇలా. ఓకే, నెక్స్ట్ కొంచెం 5 మంత్స్ 6 మంత్స్ వచ్చేసరికి కొంచెం పెద్ద అవుతాడు, తర్వాత 1 ఇయర్ వచ్చేసరికి ఇలా కొంచెం నడుస్తాడు, తర్వాత ఇంకొంచెం ఇలా పెద్ద అయ్యి ప్లే చేస్తాడు ప్లస్ అలాగే స్టడీస్ కి వెళ్తాడు. నెక్స్ట్ తర్వాత ఇంకొక 5 ఇయర్స్ అలా వెళ్ళేసరికి ఏమవుతాడు, కాలేజ్ వెళ్తాడు. ఓకే, అప్పుడు ఇంకొంచెం పెరుగుతాడు. నెక్స్ట్ తర్వాత కాలేజ్ ఇదంతా అయిపోయాక ఏమవుతాడు, మెన్, ఇలా ఇంత పెద్ద అవుతాడు అనమాట. ఫస్ట్ ఇక్కడ నుంచి చిన్న నుంచి ఇలా పెద్దగా ఎలా గ్రో అయ్యారో చూసారా. నెక్స్ట్ ఇలాగే ఏ గర్ల్ గ్రోస్ టు బికమ్ ఏ ఉమెన్, అలాగే బాయ్ బికమ్ ఏ మెన్ ఎలా అయ్యాడో, గర్ల్ కూడా అలాగే గర్ల్ గ్రోస్ టు బికమ్ ఏ ఉమెన్. గర్ల్ అలాగే చిన్న పాప నుంచి పెద్ద ఆవిడ, ఓకే, ఉమెన్ లా అవుతుంది అనమాట. చూడండి, ఫస్ట్ యూఆర్ ఫస్ట్ బేబీ చైల్డ్. ఓకే, మీ మదర్ కి నువ్వు ఒక చైల్డ్, తర్వాత స్కూల్ కి వెళ్ళే గర్ల్, ఆ తర్వాత కాలేజ్ కి వెళ్ళే గర్ల్, ఆ తర్వాత వెన్ యూ గాట్ మ్యారీడ్ అప్పుడు నువ్వేమవుతావు, ఉమెన్ అవుతావు. ఓకేనా, యు బికమ్ ఏ మదర్ అండ్ యు ప్లే సమ్ అదర్ రోల్స్. ఓకే, నెక్స్ట్ అర్థమైంది కదమ్మా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ పార్ట్, వి ఆర్ బోర్న్ యాజ్ ఎ బేబీస్, వి మదర్స్ టేక్ కేర్ ఆఫ్ హర్ బేబీ. మనం చిన్న పిల్లలుగా పుట్టినప్పుడు మనల్ని ఎవరు చూసుకుంటారు, మదరే కదా చాలా కేర్ గా చూసుకుంటారు, మదర్ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకేనా, సో వి ఆర్ బోర్న్ యాజ్ బేబీస్, వి మదర్స్ టేక్ కేర్ ఆఫ్ హర్ బేబీ. నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది అనమాట, ఎవరు చూసుకుంటారు, మీ మదర్. ఓకే, అర్థమైందా.
Next, from a baby we grow up to be a young boy, a girl. Ala chinna baby ala grow avutu boy avutundi. Boys aithe boy avtaru, girl aithe girl avutundi. Okay na? Baby kaasta emaindi? Girl aindi. Okay? To be a young avtaru. Ala age perugutunna koddi 5 years ki okala untam, 5 years ki okala untam. 5 years ki change avutu untam. Baby kaasta girl aindi, girl kaasta टीनेज गर्ल कास्ता वुमेन अयिंदी. ओके ना? सो इन्नी वेरिएशन्स उन्नाय अन्नमाट. नेक्स्ट यंग बॉय गर्ल ग्रो अप टीनेजर वाळ्ळु पेरुगुतू उन्नप्पुडु लाइक इप्पुडु मीरु 10th क्लास कि वच्चारु अनुकोंडि दट इज द टीनेज. आ एज नी एमंटारु टीनेज अनि काल चेस्तारु. टीनेज गर्ल्स आर टीनेज बॉयस. बॉयस अयिते टीनेज बॉयस, गर्ल्स अयिते टीनेज गर्ल्स. ओके ना? अर्थमैंदा? सो चूडंडि, you are a teenage, you are an adult ante old ayinappudu like meeku oka 60 years 40 years ala vachinappudu meeru koncham pedda anamata. Boy nunchi daatesara stage, men ayipoyaru, inka men nunchi inkoncham pedda ayyaru anamata. Okay na? Next, after many years we grow old, our hair turns to gray and our body becomes weak. Em avutundi ala after many years ilaga चाल इयर्स गड़िस्तुन्न कोद्दी एमवुतुंदंट वी ग्रो ओल्ड अवर हेयर टर्न्स ग्रे. मनम ओल्ड अयिपोतां अंटे मुस्लिम वाळ्ळु अयिपोतारु, ओल्ड मेन ओल्ड वुमेन अयिपोतां. ओकेना? ओल्ड वुमेन अयिपोते एमवुतुंदी मनकि मन हेयर ग्रे अयिपोतुंदी. ग्रे अंटे एंटि? वैट हेयर वच्चेस्तुंदी. अलागे मन मन बॉडी कूडा चाला वीक अयिपोतुंदन्नमाट. अंटे मनं एदि कूडा హైగా లిఫ్ట్ చేయలేము, ఏదైనా ఒక బైక్ కూడా డ్రైవ్ చేయలేము. అప్పుడు బైక్ కూడా డ్రైవ్ చేయలేము, అంత వీక్ అయిపోతుంది అన్నమాట బాడీ. అంటే మనం ఇప్పుడు సపోజ్ నడవాలి అంటే ఒక స్టిక్ కానీ ఎవరికైనా హెల్ప్ తీసుకుని నడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. ఏంటి, ఇయర్స్ గడిచే కొద్దీ మనలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి, మన ఫేస్ చేంజ్ అయిపోతుంది, మన బాడీ స్ట్రక్చర్ చేంజ్ అయిపోతుంది, మన హెయిర్ కూడా చేంజ్ అయిపోతుంది. అలాగే మన ఐస్ కూడా ఐస్ కూడా సరిగా కనిపించు అన్నమాట. సో లైట్ లైట్ గా స్పెక్స్ వేసుకుని తిరగాల్సి వస్తుంది. ఓకేనమ్మా? దిస్ ఇస్ ద ఓల్డ్ ఏజ్. ఓకేనమ్మా? నెక్స్ట్. ఓకేమ్మా? దిస్ ఇస్ ద పార్ట్. వెన్ వి గ్రో సమ్ బాడీ ఫీచర్స్ చేంజెస్ అండ్ సమ్ రిమైన్ ద సేమ్, రైట్? సేమ్ ఆర్ చేంజ్ అగైన్ ఇస్ ఈచ్ ఫీచర్. సో ఇక్కడ కొన్ని ఫీచర్స్ ఇచ్చారు కదా, సో ఆ ఫీచర్స్ లో ఏంటి అంటే వెన్ వి గ్రో మనం పెరుగుతున్న కొద్దీ మనతో పాటు కొన్ని పెరుగుతాయి, కొన్ని అలానే ఉండిపోతాయి, చేంజ్ అవుతాయి, కొన్ని చేంజ్ అవ్వవు. ఏంటి చేంజ్ అయ్యేవేంటి, చేంజ్ కానివి ఏంటి, ఇక్కడ ఫీచర్స్ లో మనం చూద్దాం. ఓకేనా? కలర్ ఆఫ్ ఐస్, మనం పెరుగుతున్న కొద్దీ మన కలర్ ఐస్ యొక్క కలర్ మారిపోతుందా? మారదు కదా, అలానే ఉంటుంది. సో మన చుట్టూ మన ఐస్ కలర్ ఎలా ఉంటే వైట్ అండ్ బ్లాక్ అంతే. అంతేకాని మనం ఏజ్ పెరుగుతున్న కొద్ది అవి బ్లాక్ రెడ్ అలా ఏం అయిపోవు కదా. సో సేమ్, సో ఈ కలర్ ఆఫ్ ఐస్ ఇస్ సేమ్ అని రైట్ చేయాలి. మీరు రైట్ చేయాలమ్మా టెక్స్ట్ బుక్ లో. ఓకేనా? సేమ్, ఎస్ఏఎం సేమ్ అని రైట్ చేసాయి. హైట్, హైట్ ఒకలానే ఉంటుందా మనం పెరుగుతున్న కొద్ది? లేదు కదా, ఎందుకంటే మనం చిన్నగా ఉన్నప్పుడు బేబీగా ఉన్నప్పుడు ఎంత ఉంటాం, చాలా చిన్నగా ఉంటాం. అలా స్కూల్ చదివినప్పుడు ఇంకొంచెం పెద్ద అవుతాం, ఆ తర్వాత కాలేజ్ వెళ్ళినప్పుడు ఇంకొంచెం పెద్ద అవుతాం. అలాగా అలా మనం ఏజ్ పెరిగే కొద్దీ మన హైట్ అన్నది పెరుగుతూ వస్తుంది. సో ఇక్కడ చేంజ్ అవుతుంది కదా, చేంజ్ అని రాయాలి. ఇక్కడ ఏం రైట్ చేయాలి? చేంజ్. ఓకే, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఫింగర్స్. నెంబర్ ఆఫ్ ఫింగర్స్ మన ఏజ్ తో పాటు పెరిగిపోతాయా? ఇప్పుడు మనకి 10 ఫింగర్స్ ఉన్నాయి. ఓకే, హ్యాండ్ కి వచ్చి ఎన్ని ఫింగర్స్ ఉంటాయి? 10 ఫింగర్స్ ఉంటాయి. ఆ 10 ఫింగర్స్ కాస్త మనం 5 ఇయర్స్ కి ఒక 5 ఫింగర్స్ ఏం పెరగవు కదా, సో అవి ఏం చేంజ్ అవ్వవు. సో 10 ఫింగర్స్ ఇక్కడ నో చేంజ్. ఓకేనా? ఇక్కడ ఏం చేయాలి, ఏం రాయాలి? సేమ్ అని రైట్ చేయాలి, ఇవేం చేంజ్ కావు. నెక్స్ట్ కలర్ ఆఫ్ హెయిర్, హెయిర్ కలర్ చేంజ్ అయిపోతుంది, అదైతే మీ అందరికి తెలుసు కదా. సో మనం ఓల్డ్ అయ్యే కొద్దీ మన హెయిర్ కలర్ గ్రే అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇది చేంజ్, దిస్ ఇస్ చేంజ్. నెక్స్ట్ వెయిట్, వెయిట్ అనేది కూడా మనం పెరిగే కొద్దీ చేంజ్ అవుతూ ఉంటుంది. మనం పుట్టినప్పుడు ఎలా ఉంటామో పెరిగినప్పుడు కూడా అలానే ఉంటాం. సో మధ్యలో లావు అవుతాం, వెయిట్ పెరుగుతాము, వెయిట్ తగ్గుతాము. సో ఇది చేంజ్ అవుతూ ఉంటుంది, ఒకే వెయిట్ అనేది ఉండదు. సో దిస్ ఇస్ చేంజ్, చేంజ్ అని రైట్ చేయండి. ఓకేనమ్మా? మీకు అర్థమైంది కదా,
changes same ga undevi change ayyevi meeku ardhamayindi kada so idantha meer test book lo fill cheyandanna okay na thank you.